అండ్ మా డైరెక్టర్ కూడా బాగా నన్ను బాగా చూపించండి ఈ సినిమాలో. నేను ఫస్ట్ టైం ఈ సినిమాకి ముందట ఎట్లాంటి ఏం చేయలేదు, డైరెక్ట్ కెమెరా ముందుకు పోయినా, బట్ బాగా చూపించాను నన్ను, మంచిగా ఉంటాయి. అండ్ మా రీల్ ఫాదర్ చక్రపాణి గారు, రీల్ ఫాదర్ ఇక ఎట్లా అంటే లొకేషన్లో చాలా మటుకి చిన్న చిన్న మైన్యూర్ వాటిని కూడా బాగా నాకు సపోర్ట్ చేసి ఇట్లా చేయాలి నరేన్, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పి చాలా బాగా నేర్పించాడు. చేసి కూడా ఒక్కొక్కసారి పోయి ఎమోషన్ ఇట్లా ఉంటే బాగుంటుంది నరేన్, వేరియేషన్ చూపి ఆ వేరియేషన్ నీకు బాగా పనికొస్తుంది అని. సరే థ్యాంక్ యూ, మేబీ ఎవరంత ఎక్కువ చెప్పలేదేమో, మీరు చెప్పినంత చెప్పి థ్యాంక్ యూ సార్. అట్లాగే దీపాలి మై హీరోయిన్ బాగా యాక్టింగ్ చేస్తుంది. యా ఇద్దరం ఊకే కొట్లాడుకుంటుంటాం లొకేషన్లో. సో కొత్త అమ్మాయి, ఎమోషనల్గా ఎట్లా అంటే ప్రతి ఎమోషన్ని అమ్మాయి గ్రాప్ చేసుకొని బాగా చేసింది అమ్మాయి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ దీపాలి. అండ్ అంకిత్ లవ్ యూ తమ్ముడు, పిల్లగాది మస్తు ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా రచ్చే ఇక పిల్లగాడు, ఎంత రచ్చ అంటే నన్ను మొత్తం డామినేట్ చేసేస్తాడు. సో తమ్ముడు సిగ్గుపడక తమ్ముడు సో బాయ్ చేసిండు. అండ్ ఆయనకి ఇది సినిమా మంచి సినిమా అవుతుంది. అండ్ థ్యాంక్ యూ అంకిత్ పిలువంగల్నే ప్రతిసారి వచ్చినందుకు, చిన్న చిన్న వాటికైనా కూడా బాగానే సపోర్ట్ చేసినావు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మా నాన్న మా హీరో, వాటర్ ఎక్కడో వ్యవసాయం, వరంగల్ ఒక పల్లెటూరు గ్రామంలో వ్యవసాయం చేస్తాం మా నాన్న. సో ప్రతిసారి నన్ను నమ్మి ఏది కావాలంటే అది, ఆయనకి కూడా అంత పెద్దగా అవగాహన తెలియదు, అంటే సినిమా ఏంటిదో తెలియదు, నేను చేస్తున్న వ్యాపారం తెలియదు, నేను పోయిన ఆస్ట్రేలియా అంటే ఏంటిదో కూడా తెలియదు ఆయనకి. నా పట్టుదల అంటే ఆ పిచ్చికి ఆయన ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చి ఆస్ట్రేలియాకి పంపిండు. మళ్ళీ ఆ నుంచి ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కూడా జాబ్ దొరకలేదు అని ఆ ఫియర్, చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో ఏదైనా చేద్దాము అనే టైంలో కూడా వ్యాపారం అంటే బిజినెస్, సో ఆ బిజినెస్ చేయడానికి కూడా మళ్ళీ అప్పులు ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చి నా ప్రతిదానికి. అంటే ప్రతి తండ్రి ప్రతి ఇంట్లో ఉంటారో ఉండరో తెలియదు కానీ మా నా జీవితం. సో ఆయనకి ఏం తెలియదు, ఇవన్నీ ఏం తెలియవు, ఎట్లా ఏంటిది బయట ప్రపంచం ఎట్లుంటుంది ఏంటిది, ఆయనకు ఒక వ్యవసాయం ఒకటే తెలుసు, ఊర్లో వ్యవసాయం చే తప్ప ఇంకేం తెలియదు ఆయనకి. సో నన్ను నమ్మి ప్రతిసారి ఆయన బాగా రిస్క్ పడి ఇంత దూరం తీసుకొచ్చాడు. నా కళలు ఒక ఆస్ట్రేలియా పోవడం అనేది ఒక కళ, ఓ వ్యాపారం ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 18 స్టోర్స్ పెట్టిన హైదరాబాద్లో బెంగళూరులో, 200 మంది 200 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు బికాజ్ ఆఫ్ మై ఫాదర్. అండ్ ఇప్పుడు సినిమా పిచ్చి సినిమా స్టార్ట్ కాకముందుకు నాన్నకు చెప్పిన, నాన్న అరే మనకు సినిమా అంటే ఏంటో తెలియదు, అసలు ఎవరో ఏందో, వ్యాపారం అంటే ఏదో చేస్తున్నావు కష్టపడుతున్నావు అది ఏదో అవుతుంది, కానీ సినిమా మరి మనకు ఎవరు తెలియదు, మనం ఎవరో తెలియదు, అసలు ఇది మనకు అవసరమా, మరి పెద్ద ఖర్చుతోడు కూడుకున్న పని, ఎవరెవరో ఉంటారు అలా మనతోటి ఏమవుతుంది అంటే నాన్నకి ప్రతీదీ చెప్పి, నాన్న ఏం కాదు టెన్షన్ పడవు, మనం కష్టపడుతున్నాం, కష్టమే మనం పైసల కోసం మనం పరిగెడతలేము, సో పైసల గురించి పక్కకు పెట్టు, పైసలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ కళలు అనేది నెరవేరవు, అది మనం ముందుకు పోతేనే నెరవేరుతాయి అని ప్రతిసారి ఆయనకు చెప్పి నన్ను ఎట్లాంటి అభ్యంతరాలు లేకుండా, ఎట్లాంటి అభ్యంతరాలు అంటే చాలామంది అంటారు మనల్ని బెదిరిస్తారు చచ్చిపోతామని అట్లని ఇట్లని అట్లని, బట్ మీ అందరూ మొదట ఒక్కసారి ఇది మా నాయన. సో జీవితాంతం ఆయనకి నేను ఇట్లనే ఉంటా. థ్యాంక్ యూ మీ అందరికీ. అండ్ మీడియా వాళ్ళు మీరు కూడా బాగా సపోర్ట్ చేయాలి, ఇట్లాంటి కొత్త వాళ్ళు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు, వాళ్ళని
అండ్ మా సినిమాని చాలా కష్టపడి తీసినాం, చాలా లగ్జరీగా చిన్న సినిమా బట్ అది పెద్దగా అయింది. అయిపోయే వరకు ఈ కరోనా కాలంలో రకరకాలుగా ఇబ్బందులు పడినా కూడా, ఫైనాన్షియల్గా అటు ఇటు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఒక ప్రోడక్ట్ రెడీ అయింది. సో ఈ రెడీ అయిన ప్రోడక్ట్ని మీ ముందుకు వస్తుంది. సో మీరు బాగా దీన్ని ఎంకరేజ్ చేస్తే, నాలాంటి వాళ్ళు చాలామంది యాక్టర్లు ఇక్కడ అంత కొత్త వాళ్ళమే, ఇదంతా కొత్త టీం. సో ఈ కొత్త టీంని మీరు బాగా ఎంకరేజ్ చేస్తే, దానికి నమస్తే ఇక మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.